అందరికీ నమస్కారం అండి. మనం పూజ చేసే సమయంలో అనేక పుష్పాలతో దేవుణ్ణి పూజ చేస్తూ ఉంటాము. దేవుడికి అలంకారం చేయటం నుంచి పూజ పూర్తయ్యే వరకు అన్ని పనుల్లో కూడా పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము. పువ్వులతో పూజ చేస్తే దేవుడికి చాలా ఇష్టము. పురాణాల్లో దేవతలకు ఇష్టమైన పువ్వుల గురించి చెప్పడం జరిగింది. ఇలా దేవుళ్లకు ఇష్టమైన పువ్వులలో అపరాజిత పుష్పం ఒకటి. ఈ అపరాజిత పుష్పాన్నే కొంతమంది విష్ణుకాంత అని, కొంతమంది శంఖ పుష్పం అని కూడా అంటారు. ఈ శంఖు పుష్పానికి దేవుళ్లకు చాలా ఇష్టమైన పువ్వు. శంఖు పుష్పము శనిదేవుడికి చాలా ఇష్టమైన పుష్పం అని చాలామంది నమ్ముతుంటారు. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది కాబట్టి శనీశ్వరుడికే కాకుండా విష్ణువుకు కూడా చాలా ఇష్టమైనది. విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడి యొక్క అనుగ్రహము కుటుంబం పైన కలగాలంటే ఈ శంఖు పుష్పంతో దేవుణ్ణి పూజ చేయాలి. డబ్బుకు సంబంధించిన అనేక ఇబ్బందులని ఈ శంఖు పుష్పం తీరుస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొల్పబడతాయి. కొంతమంది డబ్బు సంపాదిస్తారు కానీ డబ్బు అంతా నీళ్లలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వారు సోమవారం నాడు 5 శంఖ పుష్పాలను తీసుకొని వాటిని నదిలో కలపాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, డబ్బు కొరత తీరిపోతుంది. ఆర్థికంగా ఇబ్బందులుండి డబ్బుకి ఇబ్బంది పడుతూ ఉంటే మంగళవారం రోజు హనుమంతుని పాదాల దగ్గర ఈ అపరాజిత పుష్పాన్ని ఉంచి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఈ పువ్వుని తీసుకొని మనము డబ్బు పెట్టుకునే బీరువాలో కానీ అలమరలో కానీ ఉంచాలి. ఇలా చేయటం వల్ల డబ్బుకి ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. వ్యాపారం చేస్తున్నప్పుడు కొంతమందికి నష్టాలు వస్తూ ఉంటాయి. ఇలా నష్టాలు వచ్చేవారు శంఖు పుష్పం యొక్క వేరుని నీలిరంగు గుడ్డలో కట్టి దుకాణం వెలుపల వేలాడదీయాలి. దాని ద్వారా వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది. మనకు ఆర్థిక సమస్యలు వేధిస్తూ డబ్బు సంపాదించినా నిలవకుండా ఉన్నట్లయితే సోమవారము శివలింగానికి శంఖు పుష్పము ఉన్న జలాన్ని సమర్పించాలి. శనివారం రోజున శనిదేవుడికి ఈ పుష్పాలను సమర్పించాలి. ఇలా చేసినట్లయితే జాతకంలో శనిస్థానము బలపడుతుంది, డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, చాలా కాలం నుంచి ప్రమోషన్ కనుక రానట్లయితే అప్పుడు 6 శంఖం పువ్వులు, 5 పటిక మొక్కలను అమ్మవారికి సమర్పించాలి. మనము ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జేబులో పటిక మొక్కలు పెట్టుకుని వెళ్ళాలి. ఇలా కనుక చేసినట్లయితే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. శంఖు పుష్పం గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మన చుట్టుపక్కల ఇది దొరుకుతూనే ఉంటుంది. ఈ శంఖు పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే సకల దేవతలు కూడా సంతృప్తి చెంది మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.